అక్కయ్య చేసారు గారికి, అక్కయ్య చేసారు గారికి, అక్కయ్య చేసారు గారికి, మన ప్రియ అక్కయ్య చేసారు గారికి, అక్కయ్య చేసారు గారికి. ముందుకి మన కారుమురి గారితో, మన కారుమురి గారితో, మన జేసద్ అక్కయ్య గారు, మన రాజా రవీంద్ర గారు వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేస్తారు. మా తనుకు నియోజకవర్గ ప్రజలారా వచ్చేస్తారు, వచ్చేస్తారు, వచ్చేస్తారు. మీ ముందుకు, మీ ముందుకు మన రాజా రవీంద్ర గారు, మన కారుమురి గారితో, మన కారుమురి గారితో వచ్చేస్తున్నారు. మన నరేంద్ర సెంటర్ వద్ద నుంచి వచ్చేస్తున్నారు. మన కారుమురి వెంకట నాగేశ్వరరావు గారికి అలాగే మీ ముందుకి, మన ముందుకి విచ్చేసి ఉన్నారు. కావున ఎవరమని నాగేశ్వరరావు ప్రముఖ సినీ నటులు, సినీ నటి శ్రీ శ్రీమతి జయసత్ గారు, మరియు సినీ నటులు రాజా రవీంద్ర గారు, మరియు చిత్తూరు సునంద గారు, మరియు కారుమూరి. ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, మీరందరూ కూడా మీకు అందరికీ ఇప్పుడు మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని సీఎం చేయడం, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ వర్గం, ఈ వర్గం లేకుండా ఎవరు వచ్చినా పనిచేశాను. ఈ ఏలూరు తనకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, అంటే మేము ఇద్దరం కలిసి పనిచేసాము. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి పనిచేసాము. చాలా గొప్ప వ్యక్తి, ప్రేమ అంటే ఆయన అంటే హాస్పిటాలిటీ అంటారు. అందరినీ బాగా చూసుకుంటారు. ఇంత ముందు కూడా ఎంతో బాగా చేసి ఈ తణుకుని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులుగా మీలో ఒకదానిగా ఇక్కడికి వచ్చాను. అందరూ కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని. సరైన సమయం వచ్చింది ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి. ఆ సరైన నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం. సో మీరందరూ తప్పకుండా ఆయన గెలిపిస్తారని, మన నాగేశ్వరరావు గారిని గెలిపిస్తారని, అలాగే రఘురామ్ కృష్ణంరాజు గారు ఎంపీ అభ్యర్థి, సో ఆయన్ని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి, ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, 3648 కిలోమీటర్లు నడిచి ప్రజల మధ్య ఉండి ప్రజల నాడి తెలుసుకుని ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ తెలుసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక మార్పు రావాలి, తప్పకుండా మార్పు రావాలి. ఆ మార్పే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం. మీరందరూ ఆలోచించాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఆయన ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలీదు, మమ్మల్ని కూడా తిడుతున్నాడు ఆయన. అది సీఎం స్థాయే కాదు, ఆయన స్థాయి కాదు, ప్రజలకు ఏం చేశారని ఆయన చెప్పుకోవాలి. కానీ మమ్మల్ని అందరూ తిట్టి ప్రయోజనమే ఉంది? మేము అందరు ప్రజల హృదయాల్లో ఉన్నాం. అది తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, మేము ప్రతి తెలుగు వారి గుండెల్లో ఉండేవాళ్ళం మేము. కాబట్టి మమ్మల్ని మీరు తిట్టాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చారు కాబట్టి రాజకీయాల్లో. నేను సినిమా ఆర్టిస్టే, బట్ నేను కూడా పొలిటీషియన్, నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. సో మమ్మల్ని ఏదో నోటుకు వచ్చినట్టు ఆయన తిట్టాల్సిన అవసరం లేదు. ఇది డెమోక్రసీ, ఎవరు ఎక్కడికైనా వచ్చి మాట్లాడచ్చు. ఆరోపణలు ఆయన చేస్తూ పోతున్నారు, ఆరోపణలు తప్ప ఆయనకి ఇంకేం తెలీదు. నేను కూడా ఇంత భాష కూడా, ఇంత కూడా నేను గట్టిగా మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ చాలా బాధేసింది, ఆయన అలా మాట్లాడకూడదు. కానీ మీ ప్రజల జయ జగన్.